Hello, all my subscribers. Thank you so much for supporting me with subscribing. Guys, if you first time choosing and request a channel, subscribe just only compulsory. Bell icon with click and future notifications me mail could just check. So, this is the name technique. Chala 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 interesting technique and the angel method under the chala powerful kuda. అయితే మనం ఒకే ఒక్కసారి చేస్తాం, దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయము, ఒకే ఒక్కసారి చేస్తాము. అది కూడా నైట్ పడుకునేటప్పుడు చేస్తాం. ఓకే, ఒక్కసారి చేస్తాం, ఇది డైలీ చేయము ఒకే ఒక్కసారి. సో ఈ టెక్నిక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఆ టెక్నిక్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో బీ రెడీ. సో దీనికి మీకు చేయాల్సిన పని ఏంటంటే, మీరు జస్ట్ బిఫోర్ స్లీప్ అన్నమాట ఇది ఒక ఈ టెక్నిక్ని యూజ్ చేయండి. ఇది మీరు ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా ఉండండి, ఏ విష్ అయితే అనుకుంటున్నారో ఓన్లీ వన్ విష్ మాత్రమే ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ ఇది మెయిన్గా ఎందుకు ఎక్కువగా ఈ టెక్నిక్ని యూజ్ చేస్తామంటే, ఇది విష్ అని చెప్పడం కన్నా కూడా మన ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ అవ్వట్లేదు మీకు, అంటే ఒక మేనిఫెస్టేషన్ అనేది ఏదైతే చేస్తున్నారో అది అవ్వట్లేదు, లేదంటే కనుక చాలా వరకు మీకు నెగిటివిటీ ఎక్కువగా ఉంది, మీరు అనుకున్న పని తొందరగా కావట్లేదు అన్నప్పుడు ఈ టెక్నిక్ని యూజ్ చేయండి. దీన్ని ఎలా యూజ్ చేస్తారు అంటే, ఫస్ట్ టేక్ ఎ డీప్ బ్రీత్. ఓకే, సో ఫస్ట్ మీరు ఎందుకు ఆ పని అవ్వట్లేదు అనేది అనుకుంటున్నారో మీ ఒపీనియన్ ఏంటి అనేది దీన్ని ఇక్కడ చెప్తున్నాం అన్నమాట. ఇది ఎవరి హెల్ప్ తీసుకుంటున్నామంటే ఏంజిల్స్ హెల్ప్ తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ అది చెప్పబోయే ముందు నేను ఇంకొక విషయం చెప్పాలి. ఏంటంటే, ఏంజిల్స్ అనేవి ఎప్పుడు మన చుట్టూనే ఉంటాయండి. అవి మనకి ఎప్పుడు కూడా మనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే, మీరు అలౌ చేయాలి. మీరు అలౌ చేసి వాటిని హెల్ప్ అనేది మీరు తీసుకోవాలి. అలా తీసుకోకపోతే అది జరగదన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్పుడు అదే చేయబోతున్నాము, వాటి హెల్ప్ తీసుకోబోతున్నాం అన్నమాట. మనకు ఉన్నటువంటి బ్లాక్స్ని మనం క్లియర్ చేయమని చెప్పి అడుగుతున్నాం. అది ఎలా అడగాలి అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఎ డీప్ బ్రీత్. ఇన్హేల్, ఎక్స్హేల్ చేయండి ఇంకొక్కసారి. కళ్ళు మూసుకొని ఉండండి. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా విజువలైజ్ చేస్తూ ఉండండి. మీ మైండ్లోని మీరు ఒక సముద్రం ఒడ్డున నడుస్తూ ఉన్నారు. ఇట్లా చల్లగాలి మీ ఫేస్ మీదకి వస్తూ ఉంది. చాలా నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా కొంచెం దూరం వెళ్ళాక ఒక ప్లేస్లో ఆగిపోయారు. మీరు ఆగి కొంచెం వాటర్ వైపుకి అట్లా వెళ్తున్నారు. ఒక 2-3 స్టెప్స్ ముందుకి వేసిన తర్వాత సముద్రం ఒడ్డునే ఉన్నారండి మీరు. ఓకే, ఆ వాటర్ అలలు ఏవైతే ఉన్నాయో ఆ అలలు వచ్చి మీ కాళ్ళని తాకుతూ ఉన్నాయన్నమాట. ఓకే, తాకుతున్నాయి. జస్ట్ ఇమాజిన్ దట్, మీరు అది ఫీల్ అవుతూ ఉండండి. ఫీల్ అవుతూ అక్కడ సడన్గా మీకు అలల్లో నుండి ఒక చక్కటి గోల్డెన్ బాక్స్ ఒకటి మీకు కనిపించింది. ఇంకొంచెం ముందుకెళ్ళి ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఆ బాక్స్ని ఓపెన్ చేశారు. మీరు ఓపెన్ చేస్తే జస్ట్ అందులో ఒక డైరీ అండ్ ఒక పెన్ ఉంది. ఈ రెండింటిని తీసుకోండి. తీసుకొని ఎక్కడైతే తీసుకున్నారో అక్కడ కూర్చునిపోండి. ఆ వాటర్ వెట్టిగా ఉన్న ప్లేస్లోని వాటర్ వచ్చి తగులుతూ ఉంటుంది మీకు. జస్ట్ సిట్ డౌన్, కూర్చొని. ఓకే, ఆ డైరీ ఓపెన్ చేయగానే దాని మీద ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ తీసుకోండి. నౌ స్టార్ట్ రైటింగ్. ఒక లెటర్ రాస్తున్నారు మీరు. డియర్ ఏంజెల్, వాట్ ఎవర్ మీరు ఎలా ఫీల్ అయితే అలా ప్రేమైన ఏంజెల్కి, డియర్ ఏంజెల్, ఓకే, లవింగ్ ఏంజెల్, ఏదో ఒకటి ఇనిషియేట్ చేసి రాయండి. రాసుకుంటూ మీరు ఏదైతే విష్ అనుకున్నారో అది ఎందుకు అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్కి నాకున్న మనీ బ్లాక్స్ వల్ల నాకు మనీ నేను ఎంతైతే విష్ చేస్తున్నానో అది అవ్వటం లేదు.
సో మనీ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో మనీ బాక్స్ బ్లాక్స్ అన్నిటినీ కూడా పూర్తిగా తీసేసి నాకు రావాల్సిన ఆపర్చునిటీస్ని నాకు రావాల్సిన మనీని నాకు యూనివర్స్ అందించడానికి హెల్ప్ చెయ్యి అని చెప్పి రాయండి. అదే మీరు ఒక సోల్మేట్ గురించి రాస్తున్నారనుకోండి, మీ ఇద్దరి మధ్య వస్తున్న ప్రాబ్లం ఏంటి, మీ ఇద్దరి మధ్య ఎవరు ఇంక్లూడ్ అయి ఉన్నారు, ఎవరి వల్ల మీరు ప్రాబ్లం వస్తుంది అనుకుంటున్నారు వాళ్ళ గురించి రాయండి. వాళ్ళ వల్ల నాకు ఈ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళని పక్కకు తప్పించమని చెప్పి రాయండి. లేదు మీరు ఒక హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నారు, హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నారు బట్ స్టిల్ ఎక్కడ మీకు బ్లాక్ అవుతుంది, ఎవరైనా ఎక్కడ అమౌంట్ ఎంత సెటిల్మెంట్ దగ్గర బ్లాక్ అవుతుంది, లేదు ఏ విషయంలో అది బ్లాక్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారో అది దాన్ని క్లియర్ చేయమని చెప్పి రాయండి. ఒక జాబ్ ఉంది, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు కానీ జాబ్ రావట్లేదు. సో ఏదైతే బ్లాక్ చేసిందో నాకు జాబ్ రాకుండా ఆ బ్లాక్ని క్లియర్ చేయి అని చెప్పి ఏంజెల్ని అడగండి. ఐఎమ్ అలోయింగ్ యూ, నేను నిన్ను పూర్తిగా ఆహ్వానిస్తున్నాను, అనుమతిస్తున్నాను నాకున్నటువంటి సమస్యల్ని పూర్తిగా తొలగించమని, తొలగించి నా విష్ ఫుల్ఫిల్ అయ్యేటట్లుగా క్లియర్ చెయ్యి అని చెప్పి అడిగి, ఇప్పుడు మీరు దాన్ని ఏం చేస్తారంటే మీ వైఫ్కి ఆ లెటర్ పేపర్ని ఫోల్డ్ చేసి ఆ డైరీ మీద పెట్టి దాని మీద పెన్ పెట్టి ఆ బాక్స్లో పెట్టండి. మళ్ళీ సేమ్ ఆ బాక్స్లోనే పెట్టేసి దాన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి 4 స్టెప్స్ బ్యాక్ వచ్చేయండి. లేచి 4 స్టెప్స్ బ్యాక్ వచ్చేయండి. ఇమ్మీడియట్గా మీ ముందుకి విజువలైజ్ దట్ ఒక ఏంజెల్ వచ్చి ఆ బాక్స్ని అలా సముద్రం మీద నుండి తీసుకొని వెళ్ళిపోతున్నట్టుగా విజువలైజ్ చేయండి. అది మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు చూస్తున్నంత సేపట్లో, మీరు చూస్తున్నంత టైంలోనే అది మీ కళ్ళ ముందు నుండి పూర్తిగా డిసప్పియర్ అయిపోవడం జరుగుతుంది. సో నౌ కమ్ బ్యాక్, ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటూ మీ అన్నీ క్లియర్ అయిపోయినట్టుగా ఫీల్ అయ్యి ఇన్హీల్ ఎక్సీల్ చేయండి 2 టైమ్స్. నౌ ఓపెన్ యువర్ ఐస్, కళ్ళు పూర్తిగా తెరవండి. తెరిచి థ్యాంక్ యూ ఏంజల్స్, నా బ్లాక్స్ మొత్తాన్ని క్లియర్ చేసినందుకు అని చెప్పి మీ విష్కి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి 1, 2, 3 టైమ్స్ థ్యాంక్ యూ చెప్పేసి లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, గో టు ద బెడ్, వెళ్ళి పడుకోండి ఇంకా ప్రశాంతంగా. సో ఇంక దీని గురించి ఆలోచించుకోండి. యూ విల్ రియలైజ్ దట్ విత్ ఇన్ ఫ్యూ డేస్ మీ బ్లాక్స్ క్లియర్ అయ్యి మీ మైండ్ చాలా రీఫ్రెష్ అయ్యి మీ విషెస్ అనేవి ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఫుల్ఫిల్ అవ్వడం. అండ్ బ్లాక్స్ క్లియర్ అయిన దగ్గర నుండి కూడా మీకు 1 బై 1 1 బై 1 1 బై 1 మీ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది లాస్ట్ ఇయర్ నేను ఒకసారి ఒక అసలు చాలా అంటే నేను కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పి ట్రై చేసినప్పుడు చాలా ప్రతిదానికి లిటిగేషన్లు, ప్రతిదానికి ఏదో ఒక ప్రాబ్లం రావడం ఇట్లా అవుతూ ఉందన్నమాట. సో నేను విష్ చేసినట్లాగా నాకు ఇక్కడ బ్లాక్స్ వస్తున్నాయి, దీనివల్ల వస్తున్నాయి అని చెప్పేసి నేను విష్ చేసినప్పుడు నాకు ఫుల్ఫిల్ అయింది. అది ఇమ్మీడియట్గా నేను చేసిన ఒక 2-3 డేస్కి నాకు అది ఎంతలాగా రిజల్ట్ ఇచ్చింది అంటే నాకు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్ అయిపోయి ఫుల్ఫిల్ అయిపోయింది నా వర్క్, నా వర్క్ కూడా ఈజీ అయిపోయింది అనమాట. అట్లా ప్రతిదానికి నేను చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వర్క్ అనుకున్నప్పుడు దానికి విష్ చేసి చేస్తుంటాను. సో అలాంటివి చాలా బాగా వర్కౌట్ అవుతాయండి. సో మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఏంజల్స్ అనేవి మన చుట్టూ ఉంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పేది అదే, మీరు యూనివర్స్కి ఫ్రీక్వెన్సీ పంపించినప్పుడు మనం ఏంజల్స్ అనేవి మనకి యాక్టివేట్ అయ్యి ఏంజల్స్ అనేవి మన చుట్టూ తిరుగుతూ అవి మనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాయి. బట్ మనమే అడగమన్నమాట. ఆ ఈగో ఏదైతే ఉంటుందో చూసారా, అడగకుండా ఉండే ఈగో ఉంటుందో చూసారా, అది మీరు ఫుల్ లెజ్డ్గా దాన్ని వదిలేస్తేనే, ట్రస్ట్ చేస్తేనే పనులు అవుతాయి. లేదు నేను ఎందుకు అడగాలను, లేకపోతే ఏముంది అవుతాయి ఎలాగైనా అను, ఇలాంటి ఈగోకి వెళ్తే మాత్రం పని అవ్వదు. ఓకే, సో చెప్పడానికి సిలీగా ఉన్నా బట్ చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఇది, ట్రై చేయండి.
ఓకే ఇవండి ఏంజల్స్ మెథడ్. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమ్యూనిటీస్లో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. కంపల్సరీగా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ మెయిల్కి వచ్చేస్తాయి. అండ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ స్టే సేఫ్, స్టే హోమ్. ఓకే అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫ్యూచర్ నోటిఫికేషన్స్ మీ మెయిల్కి వచ్చి మేము ఎప్పుడు అప్లోడ్ చేసినా ఏం చేంజెస్ చేసినా కూడా మీకు తెలుస్తాయి. వీఆర్ ఆల్రెడీ ఇన్ ఇన్స్టా. నేను ఆల్రెడీ ఇన్స్టాలో ఉన్నానండి, ఉమా నీలకంఠం పేరుతో ఉన్నాను. మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది. యూ కెన్ ఫాలోవర్స్ అండ్ సోషల్ మీడియా ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. మరో కొత్త టాపిక్తో ఇంకొక ఇంట్రెస్టింగ్ దాంతో వద్దాము. హోప్ ఈ లాక్డౌన్ టైంని మీరు బాగా యూటిలైజ్ చేసుకుంటారని.